ఒమిక్రాన్ భయాలు మరోసారి తెరపైకి రావడంతో స్టాక్ మార్కెట్లో మరోసారి లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్, ఐటీసీ, హెచ్డిఎఫ్సీ ద్వయం షేర్లు 3 నుంచి 1.5% క్షీణించి సూచీల పతనాన్ని శాసించాయి. విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా 10 ట్రేడింగ్ సెషన్లో విక్రయాలు చేపట్టారు. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 765 పాయింట్లు నష్టపోయి 58,000 దిగువన 57,696 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 205 పాయింట్లు పతనమైన 17,197 దగ్గర నిలిచింది. దీంతో సూచీల 2 రోజుల ర్యాలీకి అడ్డుకట్టబడింది. నష్టాల మార్కెట్లోనూ చిన్న మధ్యతరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5% లాభపడింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 14 పైసలు క్షీణించి 75.16 వద్ద స్థిరపడింది. గత 2 వారాలు నష్టాన్ని చవిచూసిన సూచీలు ఈ వారంలో లాభాల్ని మూటగట్టుకున్నాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 589 పాయింట్లు, నిఫ్టీ 170 పాయింట్లు లాభపడ్డాయి. ఇవి బులెటిన్ విశేషాలు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీఎన్.